హైదరాబాద్ నాంపల్లిలోని లలిత కళా తోరణంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. నేతన్నకి చేయూత పథకం కింద 290 కోట్ల రూపాయల నిధులు రిలీజ్ చేశారు. చేనేత అభయ హస్తం లోగో ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. ఎలక్షన్ సెలక్షన్ కలెక్షన్ చేయడాన్నే కొందరు త్యాగమని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రబ్బర్ చెప్పులు లేని వాళ్ళకి ఇవాళ 100 ఎకరాల్లో ఫామ్ హౌస్లు ప్యాలెస్లు వచ్చాయని అన్నారు. త్యాగం అంటే కొండా లక్ష్మణ్ బాపూజీదే అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కలెక్షన్ చేసుకోవడం త్యాగం అని చెప్తుంటారు కొంతమంది. మీ ఎలక్షన్ సెలక్షన్ కలెక్షన్ 2001 నుంచి 2014 వరకు ఎన్నోసార్లు తెలంగాణ ప్రజలు చూశారు. ఏమీ లేనోళ్ళు, రబ్బర్ చెప్పులు లేనోళ్ళు, టీవీలు వచ్చినాయి, పేపర్లు వచ్చినాయి, ఫామ్ హౌస్లు వచ్చినాయి, బంగ్లాలు వచ్చినాయి, జూబ్లీస్లో ప్యాలెస్లు వచ్చినాయి, గజ్వెల్లో 100లాది ఎకరాల ఫామ్ హౌస్లు వచ్చినాయి. మరి త్యాగాలు చేస్తే కొండా లక్ష్మణ్ బాపూజీ గారి లాగా లేకుండా మీరెందుకు ఇట్లా 1000 కోట్ల రూపాయల ఆస్తులు వచ్చినాయో, మీ త్యాగానికి కొండా లక్ష్మణ్ గారి త్యాగానికి ఉన్న తేడా ఈరోజు తెలంగాణ సమాజం గమనించాలి. త్యాగానికి మారు పేరు, పదవిని తృణపాయంగా తెలంగాణ రాష్ట్రం కోసం త్యాగం చేసింది కొండా లక్ష్మణ్ గారు. పదవిలో నడ్డం పెట్టుకొని ఎన్నికలు ఉప ఎన్నికలు తీసుకొచ్చి ఎన్నికల్లో సెలక్షన్స్ కలెక్షన్స్